మా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ ఆదివారపు ఆరాధనలో మీ పిల్లలుగా మిమ్మలను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఇంతవరకు పాటల్లోనూ వాక్యములోనూ మీరు తోడుగా ఉన్నారు. మా ముందున్న సమయంలో మీరిచ్చిన వేద గ్రంథములో నుండి మరికొన్ని మాటలను మేము ఆలోచిస్తుండగా మీ సహాయమును మాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ మీ పిల్లలు అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి మీరు కోరుకున్న విధంగా జీవించులాగన కృప చూపమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి విశ్రాంతి ఎందుకు, దేవునికి విశ్రాంతి ఎందుకు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవునికి విశ్రాంతి ఎందుకు, లేదా అలసిపోని దేవునికి విశ్రాంతి ఎందుకు, అలసిపోని దేవునికి విశ్రాంతి ఎందుకు? ఈ ప్రశ్న బైబిల్ వ్యతిరేకులు అడుగుతున్న ప్రశ్న. బైబిల్ వ్యతిరేకులు ఏమంటున్నారంటే, మీ బైబిల్లోనే దేవుడు అలయడు సొమ్మసిల్లడు అని వ్రాయబడింది కదా, అలసిపోని సొమ్మసిల్లని ఆ దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడని మీ బైబిల్లోనే ఉంది కదా, అలయడు సొమ్మసిల్లడని మీ బైబిల్లోనే ఉంది కదా, అలసిపోనప్పుడు సొమ్మసిల్లనప్పుడు అలసట లేని ఆ దేవునికి విశ్రాంతి ఎందుకు అని అడుగుతున్నారు. మరి దేవుడు మనకేం చెప్పాడండి? హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. పేతురు మొదటి పత్రిక 3:15 మొదటి పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధంగా ఉండండి అన్నాడండి. మిమ్మలను హేతు అడుగుతారు మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. మన నిరీక్షణ ఏంటండి? దేవుడే మన నిరీక్షణ. దేవుణ్ణి చూడాలని, ఆ దేవుడున్న పరలోకంలో ప్రవేశించాలని మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏ దేవుని కోసం మనం నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ దేవుని గూర్చి మిమ్మలను హేతు అడుగుతారు. హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో, తగ్గింపుతో, వినయంతో, విధేయతతో, భయముతో. ఎందుకు భయపడాలి? ప్రశ్న అడిగిన వాడికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటుగా చెబితే దేవుడు ఊరుకోడు, శిక్ష విధిస్తాడు. దేవుడికి భయపడాలి. కనుక మనుషుల ఎదుట సాత్వికముతో, దేవుని ఎదుట భయముతో మిమ్మలను హేతు అడుగు వారికి మీరు సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. బైబిలులో ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పగలరు అంటే అనుభవ జ్ఞానం కలిగిన వారు. అందుకే దేవుడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడని వ్రాయించుకున్నాడండి దేవుడు. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు అనుభవ జ్ఞానం? జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. జ్ఞానం చదువుతుంటే వింటుంటే వస్తుంది, అనుభవ జ్ఞానం దేవుని పని చేస్తుంటే వస్తుంది. దేవుని కోసం మనం బ్రతుకుతూ, దేవుని కోసం కష్టాలు అనుభవిస్తూ, దేవుని కార్యక్రమాలను మనం ఉన్నతంగా జరిగిస్తున్నప్పుడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం మనకు వస్తుంది. ప్రియులారా, మనమంతా కూడా
అనుభవ జ్ఞానం గలవారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే సమాజంలో ఎందరో హేతు అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి, వారికి మీరు సమాధానం చెప్పాలి. మరి ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటి, బైబిల్లో దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని ఉంది కదా, అలసిపోని దేవునికి విశ్రాంతి ఎందుకని అడుగుతున్నారు. బైబిల్లో అలానే ఉంటాయండి, మీరు వింటే వినండి లేకపోతే వెళ్ళిపోండి అనకూడదు. మనం నీకు శాపం వస్తుంది, ప్రశ్నలు అడగకూడదు పాస్టర్లని, దయోజనులను అనకూడదు, దేవుని పిల్లలను ప్రశ్న అడిగేవాడు సాతాను అనకూడదు. యేసుక్రీస్తుని ఒక శాస్త్రి ప్రశ్న అడిగితే దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవన్నాడండి, అంటే చాలా దగ్గరగా వచ్చాడు తెలుసుకోవాలని, బ్రతకాలని, పరలోకంలో చేరాలని, పరలోకాన్ని సంపాదించుకోవాలన్న ఆరాటంతో ప్రశ్న అడిగాడు గనక నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయండి, వాటిని ఎత్తి చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం ఆది కాండము, మనకు తెలిసిన వాక్యాలు ఇవి. ఆది కాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మీరు చూడగలిగితే, ఆది కాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూసారా దేవుడు ఏం చేశాడండి, ఆకాశమును భూమిని, ఆకాశమును ఆకాశములో ఉన్న వాటిని, భూమిని భూమి యందున్న వాటిని ఆయన ఏం చేశాడు, సంపూర్తిగా చేశాడట. ఏమండి, తన పని అంతటి నుండి విశ్రమించను. తన పని ఉంది చూడండి అక్కడ, తన పని ఏమండి, దేవుడు చేసిన పని తన పనా మన పనే? ఆకాశము భూమి దేవుడికి అవసరమా మనకు అవసరమా? మరి దేవుడేంటి నా పని అంటున్నాడు, తన పని అని వ్రాయబడింది, అది దేవుని పనే మన పనే? మన పనే, మన పనినే తన పనిగా భావించి చేశాడు. ఎంత ప్రేమామయుడండి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన తండ్రి మన తండ్రి. నా పిల్లల కోసం నేను కష్టపడాలి, అది నా బాధ్యత, నా కర్తవ్యం, అది నా పని. నా పిల్లల కోసం కష్టపడాలని ఆయన విపరీతంగా కష్టపడ్డాడండి. 6 దినములు కష్టపడి ఆయన పనినంతటి కూడా సంపూర్తి చేసి, పనిని సంపూర్తి చేసి 7వ దినమున ఆయన ఏం చేశాడు, విశ్రమించాడు. విశ్రమించాడు ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడనే మాట మరొక మాట ఉంది బైబిల్లో, నిర్గమాకాండము 20వ అధ్యాయం. ఇలాంటి సందర్భమే నిర్గమాకాండము 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. 11వ వచనం, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. చూసారా అక్కడేమో ఆకాశము భూమి అని ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఆకాశము భూమి సముద్రము అందున్న సమస్తము. ఆకాశము ఆకాశంలో కనబడుతున్నవి, భూమి భూమి యందున్నవి, సముద్రము సముద్ర గర్భములో ఉన్నవి, ఇవన్నీ కూడా దేవుడు 6 దినాల్లో కష్టపడి చేసి 7వ రోజున ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. 6 దినములు కష్టపడ్డాడు, 7వ రోజు ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఎవరికి విశ్రాంతి అవసరం? కష్టపడి అలిసిపోయిన వాడికి విశ్రాంతి కావాలి, అంతే కదండి. మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతాం, మనకు విశ్రాంతి కావాలి. దేవుడు కూడా కష్టపడ్డాడు, దేవుడు కూడా కష్టపడ్డాడు, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళినట్టుగా వ్రాయబడింది. ఇంతవరకు బాగుంది, కష్టపడ్డాడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. అలసిపోతే విశ్రాంతి అవసరం, కానీ బైబిల్లో మరొక చోటుకు వెళితే దేవుడు అలయడు సొమ్మసిల్లడనే మాట వ్రాయబడింది. ఒక్కసారి యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం
నలభయో అధ్యాయం 28వ వచనం. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చదవండి. మీకు తెలియదా, మీరు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. చూసారా ఎంత మంచి మాట అండి. మన దేవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినవాడు. అక్కడ వ్రాయబడిన మాటలు మీరు చూస్తే ఏమన్నాడండి ప్రారంభంలో, మీకు నీకు తెలియదా, చదవమ్మా చదువు స్పష్టంగా చదవండి, నీకు తెలియలేదా, నీవెప్పుడు ఆయన గురించి వినలేదా, బూదిగంతములు అంటే ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు అంతే కదండి. బూదిగంతములను సృజించిన వాడంటే సృష్టిని కలుగజేసిన దేవుడు, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు ఆలయడు, ఆయన సొమ్మసిల్లడు ఆలయడు. అలసిపోడట, ఎంత కష్టపడినా ఆయన ఎంత కష్టపడినా అలసిపోడు. ఎందుకంటే ఆయన చాలా శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు. ఆయన శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పని చెప్తే ఆ పని చేసి వెంటనే అలసిపోతారు వాళ్ళు, వాళ్ళకు శక్తి తక్కువ. కొంచెం వయసులోకి వచ్చిన తర్వాత, వయసులో ఉన్నవాళ్ళు, యవనప్రాయంలో ఉన్నవాళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు విపరీతంగా కష్టపడగలరు, వాళ్ళకు కొంచెం సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత శక్తి పెద్దగా ఉండదు. కొద్దిసేపు ఏదైనా పని చేస్తే, కొద్దిసేపు నడిస్తే, ఏదైనా బరువు పట్టుకుంటే వెంటనే ఆయాసం వస్తుంది, అలసిపోతాం, ఎండకు వెళ్ళలేము. చూసారా అలసిపోతాం. కానీ దేవుడట ఎంత చేసినా ఎంత కష్టపడినా ఆయన అలసిపోడు, ఆయన సొమ్మసిల్లడు. ఎందుకో తెలుసా, ఆయన చాలా శక్తివంతమైన దేవుడు, ఆయన గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన శక్తి నిత్య శక్తి అని రాయబడింది. ఆయనకు శక్తి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందట, అలసిపోడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 1:19-20 వచనాలను మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 1:19-20 వచనాలలో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారికి విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన కనబడడు, ఆయన అదృశ్యుడు. ఆయన లక్షణాలు ఎలాంటివంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన నిత్యశక్తి. ఏమండి ఎంత శక్తి, ఎంత శక్తి సంపన్నుడు ఆయన. ఎప్పుడు కూడా నిత్యము ఒకే శక్తి, శక్తి తగ్గదు, నిత్యశక్తి, అలసిపోడు, సొమ్మసిల్లడు. ఆయన నిత్యశక్తి దేవత్వము, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది, తేటబడుతున్నది, తెలిసిపోతుంది. చూసారా ఆయన సృష్టించిన వస్తువులు చూడండి, ఆయన కలిగించిన ప్రకృతిని చూడండి. ఆయన ఎంతకాలం కష్టపడ్డాడండి. ఏమండి 6 రోజులంటే అవి మనం చెప్పుకునే రోజులు కావండి. మనం మాట్లాడుతున్నాం రోజు, మనకు రోజు ఎలా వస్తుంది, భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని బట్టి మనకు ఒక రోజు వస్తుందండి. ఆయన మొదటి రోజు వెలుగును కలిగించాడు, 2వ రోజు ఆకాశ విశాలమును కలిగించాడు. మరి ఆ రోజుల్లో భూమి తిరిగిందా, భూమిని బట్టే ఆ రోజులు వచ్చాయా, కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకు రోజు అంటున్నాడంటే అందులో ఎంతో కాలం ఉంది. దేవుడు చెప్పిన రోజు వేరు, ఆ కాలం వేరు, మనం మాట్లాడుకుంటున్న రోజు వేరు. చూసారా ఎంతకాలం కష్టపడ్డాడండి, ఎంతకాలం, ఎంతకాలం. మనం ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతికితే ఆయనకు ఒక రోజట. ఒక ఉదాహరణగా చెప్తున్నాడు ఆయన,
భూమి మీద తన పిల్లలైన మనం 1000 సంవత్సరాలు బ్రతికితే భూమి మీద ఒకరోజు ఉన్నట్టేనట. అంటే అలా ఆలోచిస్తే ఎంత కాలం దాని వెనక. 1000 అంటే దీర్ఘకాలం, 1000 అనగానే 1000 చూడకండి. అంటే ఎంతో కాలం దేవుడు కష్టపడ్డాడు. మరి అంతకాలం కష్టపడిన ఆయన అలసిపోడా, సొమ్మశిలడా, అలయడు, సొమ్మశిలడు. ఎందుకంటే నిత్యశక్తి కలిగిన దేవుడు ఆయన. నిత్యము ఒకే శక్తి. మనం ఉదయం ఎంత బాగుంటాం శక్తి, సాయంత్రానికి డ్యూటీ చేసి వచ్చిన తర్వాత కుప్పగూలిపోతాం, ఓపిక లేదంటాం. పిల్లలు పనికెళ్ళి వచ్చిన తర్వాత తల్లి అంటది, నానా కొంచెం రెస్ట్ తీసుకోరా, పడుకో నానా, బాగా అలసిపోయి వచ్చావు, పడుకోరా, పడుకో, ఊరి మీద తిరక్కో, పడుకో. అంటే మనం కష్టపడితే మనకేం కావాలి? విశ్రాంతి కావాలి. ఈరోజు బైబిల్ వ్యతిరేకులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు అలసిపోడు, సొమ్మశిల్లడు, అలాగైతే బైబిల్లో విశ్రాంతిలోకి వెళ్ళినట్టుగా ఎందుకుంది? అలసిపోని దేవునికి విశ్రాంతి ఎందుకు, సొమ్మశిల్లని దేవునికి విశ్రాంతి ఎందుకు అని అడుగుతున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారు. మనమంటే శరీరంతో ఉన్నాం, మనకు విశ్రాంతి కావాలి. దేవుడు ఎవరండి? ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి ఆత్మగా ఉన్న ఆయన అలసిపోతాడా? ఆయన అలయడు. మనం అలసిపోతాం. ఎప్పుడెప్పుడు అలసిపోతాం? పని చేస్తే అలసిపోతాం, అవునా? ఏషావట పొలానికి వెళ్ళాడట, పొలానికి వెళ్ళి అలసిపోయి వచ్చాడట. ఆదికాండము ఏమండి? ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చాడట. అంటే పొలానికి వెళ్ళి పనిచేశాడు. ఏషావు అలసిపోవడానికి గల కారణం ఏంటి? పొలానికి వెళ్ళాడు, కష్టపడ్డాడు కనుక అలసిపోయాడు, అవునా? ఏషావు పొలమునకు వెళ్ళి కష్టపడి వచ్చాడు, అలసిపోయాడు, ఆహారం అడుగుతున్నాడు. తమ్ముడు కలగోర వంటకం వండుతున్నాడట. నాకు అర్థం కాలేదు చాలా కాలం కలగోర వంటకం అంటే. బైబిల్లోనే ఉంది ఆ వంటకం ఏంటంటే చిక్కుడుగాయల కూరట. చిక్కుడుగాయల కూరకే మనోడు చిక్కుల్లో పడ్డాడు. చూసారా? ఎవరు? ఏషావు. చిక్కుడుగాయల కూరకే చిక్కుల్లో పడ్డాడండి. నేనేదో మటనో చికెనో ఏదో అనుకున్నాను, కానీ అది కాదు. వచ్చాడు, అలసిపోయాను రా తమ్ముడా, ఆకలేస్తుంది, ఓపిక లేదు, భోజనం పెట్టరా, ఎర్ర ఎర్రగా ఉందండి, ఏం వేశాడో ఏంటో మరి, ఏం వాడాడో అందులో కూరలో. కొంతమంది చూడండి అబ్బా ఏం చేస్తారండి, కొంతమంది చక్కగా రంగు బాగుంటుంది, రుచి ఉండదు. మళ్ళీ కొంతమంది చేస్తే వేయాల్సిన రంగులు వేస్తారు, టేస్ట్ ఉండదు. కానీ యాకోబు బాగా టేస్ట్గా వండుతాడు. ఎందుకంటే అమ్మ పక్కనే తిరుగుతుంటాడు. ఇప్పుడు చూసినా అమ్మ పక్కనే తిరిగితే ఏమొస్తాయి మనకి? గంటె పట్టుకుని వంట చేయటాలు వస్తాయి బాగా. నాన్న పక్కన తిరిగితే నాయకత్వపు లక్షణాలు వస్తాయి. అందుకే పిల్లలు ఎక్కువగా తండ్రి పక్కన ఉంటే మంచిది. ఊరికే పక్కన వేసుకొని తిరగండి. ఒరే మీ నాన్న అంటే తిరగరా, కొంచెం నాయకత్వపు లక్షణాలు నీకు వస్తాయి. ఎప్పుడు వంటగదులు తిరుగుతావేట్రా? అమ్మ వెంట తిరిగితే వచ్చేది ఏంటి? వంట బ్రహ్మాండంగా చేస్తారు. బాగా అమ్మకిష్టమైన వాడు యాకోబు తిరుగుతున్నాడు, చక్కగా వండుతున్నాడండి. చూశాడు, ఏంటి తమ్ముడు అద్దరిపోతుంది కలర్ చూడండి. కొంతమంది ఏమండి హోటల్స్కి బయట పెడతారండి, ఫ్లెక్సీ పెడతారు, ఆ ఇడ్లీ దోశ ఆ చట్నీ చూస్తుంటే అబ్బో వెంటనే పోయి లోపలికి వెళ్ళి తినాలనిపిస్తుంది. లోపలికి వెళ్తే ఈగల మోత. టేస్ట్ తర్వాత సంగతి, కానీ ఆ రంగు అసలు ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి అసలు అవి చూస్తుంటేనండి, ఆ ఇడ్లీ కానీ ఆ దోశ కానీ ఆ గారె కానీ ఆ చట్నీ కానీ అవి పెడతారండి, వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే నిన్ను ఆకర్షించే విధంగా పెట్టారన్నమాట. బలి చేశాడండి. అలసిపోయిన వాడు వచ్చి ఆహారం అడుగుతున్నాడు. చివరికి ఏమండి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఒక పూట కూటి కోసం. అలసిపోతాడు మనిషి. అలసినవాడు ఎందుకు అలిశాడు? పని చేశాడు గనక. పొలంలో నుండి వచ్చాడంట అలసిపోడట. అంటే పని చేస్తే అలసిపోతాం మనం, అంతే కదండి. పని చేస్తే అలసిపోతాం.
ఇంకా పని చేస్తేనే కాదు ఆలోచించి నలిచిపోతామట ఒకసారి చూడండి బైబిల్లో యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనం త్వర త్వరగా తీయండి బైబిల్ యెషయా గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు బిడ్డ అంటున్నాడు దేవుడు నీ విస్తారమైన యోచనలు యోచనలు అంటే ఆలోచనలు విస్తారంగా మనం ఆలోచిస్తుంటే ఏమవుతాం అలసిపోతాం బాగా ఆలోచించాం అనుకోండి పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు మా విస్తారంగా ఆలోచించేవాడు ఏమవుతాడు అలసిపోతాడు అలసిపోతాడు ఇక అలా ఆలోచిస్తూ 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 అనారోగ్యం పాలవుతారండి చాలామంది చాలామంది కుటుంబాల్లో ఎవరైనా దూరం అయిపోతే వాళ్ళ కోసమే ఆలోచించి వాళ్ళ కోసమే ఆలోచించి ఈ బిడ్డల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళని ఎలా సాకాలి వీళ్ళని ఎలా పెంచాలి వీళ్ళని ఎలా పోషించాలి అని ఓ సుదీర్ఘంగా ఆలోచిస్తుంటారండి చాలామంది ఈ విస్తారమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏమైపోతారండి అలసిపోతారు వాళ్ళని చూడండి బాగా ఆలోచించే వాళ్ళని చూడండి బాగా ఆలోచించే వాళ్ళు చూడండి ఎలా ఉంటారు రోగాన పడిపోతుంటారండి అందుకేనండి మనం వెళ్ళి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటాం కదా ఆదరణ కూడిక అంటే మనం అందరం వెళ్ళి ఏం చేయాలి వాళ్ళని కొంచెం ఆదరించాలి అమ్మా ఏం పర్లేదురా దేవుడు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు దిక్కు లేని వారిని ఆదరించే దేవుడు ఆయన మనం చెప్పే మాటలను బట్టి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు మానుకుంటారు ప్రియులారా లేదా అలానే ఆలోచిస్తుంటే అలసిపోవడమే కాదు అనారోగ్యం పాలైపోతారు నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు అన్నాడండి ఇంకా ఎప్పుడు అలసిపోతామో చూద్దాం ఇంకా ఎప్పుడు అలసిపోతామంటే వాక్యము బోధించిన బోధించేదాన్ని బట్టి కూడా అలసిపోతారట మీరు అనుకోవచ్చు విజయరావు గారిది ఏముంది బ్రహ్మాండంగా ఆయన తిరుగుతున్నాడు ఆయనది ఏమీ లేదు అనుకుంటున్నారా మనకు ఆదివారం వస్తే 5 ఆరాధనలు వాక్యం చెప్పాలి ఇలా నిలబడి 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 వాక్యం చెప్పి చెప్పి ఇలా సాయంత్రం అయిపోయేసరికి మా పని శుభ్రంగా అయిపోద్ది మనిషి ఎక్కువసేపు మాట్లాడినా అలసిపోతాడు యేసుక్రీస్తు వారి శిష్యులు ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినంతా మేము బోధించి వచ్చామని చెప్తున్నారు అప్పుడు ప్రభు ఏమన్నాడో చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం చూద్దాం మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుండి 31వ వచనం వరకు అంతటా అపోస్తలులు యేసు నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి మార్కు సువార్త 6వ అధ్యాయం 30 31వ వచనాలు ఎంత మంచి మాట్లాడండి ఏమండి ఎవరు అలసిపోతారు ఎవరికి విశ్రాంతి కావాలి కష్టపడిన వారికి అలసిపోయిన వారికి అంతే కదండి అలసట తీర్చుకొనుడి అంటే అలసిపోయిన వాడికి కావాలి ఏంటి విశ్రాంతి యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం చేశారట ఆయన చెప్పినట్టే ఆయన చెప్పిన కార్యక్రమాలను చేశారట ఆయన చెప్పిందంతా బోధించారట ఆయన నువ్వు మాకు నేర్పించినవన్నీ మేము బోధించి వచ్చామనగానే అలాగా మీరు చాలా ప్రాంతాలు తిరిగారు నాయన బాగా కష్టపడి వచ్చారు బోధించారు అలసిపోయారు మీరు వచ్చి ఎక్కడ ఎక్కడండి ఎక్కడ అలసట తీర్చుకోమన్నాడు అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అరణ్యంలోనే ఉంటాడండి మహానుభావుడికి ఇల్లు లేదు కదండి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ నాకు తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు ఎప్పుడు కూడా ఎక్కడ గడిపేవాడు ఆయన ఆ అరణ్య ప్రదేశంలోను ఆ ఒలీవల కొండ మీద పగలంతా వాక్యం చెప్పేవాడు మహానుభావుడు అలసిపోయి అక్కడికి వెళ్ళిపోయాడండి ప్రభు కూడా అలసిపోయాడండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అలసిపోయాడు ఆ శిష్యులతో దోణి మీద ప్రయాణం చేసే సందర్భం మనకు తెలుసు ఆయన అలసిన రీతినే దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన నిద్రపోచుండగా ఎన్ని ప్రాంతాలు తిరిగాడండి మహానుభావుడు మనలాంటి శరీరమే కదండి ప్రభుది మనలాంటి శరీరం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మనలాగే అలసిపోయాడు మనలాగే ఆకలిగా ఉన్నాడు మనలాగే దప్పిక కొన్నాడు మనలాగే నిద్రించాడు
మనలాగే విశ్రాంతి తీసుకున్నాడు. ఈ శిష్యులు పనిచేసి రాగానే మెచ్చుకుంటున్నాడండి, శబాష్ బాగా కష్టపడ్డారు, అయితే మీరు వచ్చి ఏం చేయాలి ఇప్పుడు, అరణ్యములో కొంచెంసేపు అలసట తీర్చుకొనుడి. అంటే బోధించినా కానీ అలసిపోతారా? అలసిపోదు. మీరు ఒకసారి బోధించండి, ఒక గంట ప్రసంగం చేయండి, ఎలా ఉంటుందో. ఏమండి, అన్ని పనుల కంటే కష్టమైన పని దేవుని వాక్యం బోధించడమేనండి. అన్ని పనుల కంటే కష్టం. నేను చాలా పనులు చేశాను, ఇప్పుడు దేవుని పని చేస్తున్నాను. బోధించడం చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. ఆలోచించాలి ఎక్కువగా, మళ్ళీ కరెక్ట్గా ఏమన్నా ఇబ్బంది లేకుండా పొరపాటు దొరలకుండా వాక్యం చెప్పాలి. అది కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే చాలా కష్టం. కొంతమంది ఎక్కడో మొదలు పెడతారు, ఎక్కడికో వెళ్తారు, తీసుకున్న అంశం ఒకటి, చెప్పేది ఒకటి, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో మొత్తం చెప్తుంటారు. అవి అవసరం లేదు, వాక్యం అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి. కష్టం అండి. వాక్యాన్ని బోధించిన శిష్యులు అలసిపోయారు. ఏమన్నా బోధించినప్పుడే కాదు, ప్రయాణములో కూడా మనం అలసిపోతాం. అవునా, మనిషి ఎప్పుడు అలసిపోతాడు? మీరు ప్రయాణం చేయండి, ఎంత అలసిపోతామండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనం, 33వ వచనం, వారు యెహోవా కొండ నుండి 3 దినములు, అంటే సీనాయి పర్వతము దగ్గర నుండి. బాగా వినండి, యెహోవా మాట్లాడిన కొండది, అంతేనా? యెహోవా మాట్లాడిన కొండ, మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చిన కొండ. అక్కడ నుండి బయలుదేరారు మరలా ఇశ్రాయేలీలు. అక్కడ నుండి బయలుదేరి 3 దినములు నడిచారటండి. 3 దినములు ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలం, ఎందుకంటే 3 రోజులు నడిచి వస్తున్నారు కదండి, 3 రోజులుగా నడిచారు కదండి, కనుక వారికి ఇప్పుడు ఏం కావాలి? విశ్రాంతి స్థలము చూచుటకు. ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. వారికి స్థలం చూడాలి, దేవుడు వాళ్ళ కోసం స్థలం చూడాలి. ఎందుకంటే వాళ్ళు అలసిపోయారు. ఏమంటే 3 రోజులు నడిస్తే మనం ఎలా ఉంటాం? 3 రోజులుగా నడుస్తూనే ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఎంతసేపట్లో అలసిపోతాం? ఎంతసేపు నడిస్తే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అసలు నడవండి. మనం ఇంటి దగ్గర నుండి బస్ స్టాండ్కి రావాలన్నా మనం ఎవరిని పిలుస్తాం? ఆటో. సెల్ ఫోన్ ఉంది కదండి, హలో ఆటో నువ్వెక్కడా? నేను ఎక్కడ ఉన్నా ఇంటి దగ్గర. ఎంత కావాలో చెప్పు, నన్ను బస్ స్టాండ్లో దించి. బస్ స్టాండ్ వరకు నడవా? నడవం. ఆదివారం వచ్చింది, ఎంత దూరం ఉందండి మనకి చర్చ్ బిల్డింగ్? గట్టిగా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎంత దగ్గర అండి ఇది? చాలా దగ్గర రావచ్చు, కానీ మనం అలా రాము. మనకేం కావాలి? వెహికల్స్ కావాలి. ఏంటమ్మా రాలేదంటే దూరం కదండి అంటారు. మరి నరకం కూడా చాలా దూరం, పోదుగానిలే. నరకం కూడా దూరమే, పోదుగాని ఏం పర్లేదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. ఏమండి, నేను ఒక మాట చెప్తాను, మనం వెళ్ళాలనే మనసు ఉంటే మనకు దూరం కూడా ఎలా ఉంటుంది? దగ్గరగా ఉంటుంది. వెళ్ళే మనసు లేకపోతే చర్చి పక్కన ఇల్లు ఉన్నా మనం పోము. వెళ్ళే మనసు లేకపోతే పక్క బజార్లో ఉన్న రాబుద్ధి కాదు మనకి. వెళ్ళాలనే మనసు ఉంటే ఎంత దూరమైనా మనకు సమీపంగానే ఉంటుంది. ఏముందలే వెళ్ళిపోదాం అంటాం అంతే. దక్షిణ దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమ్యాంతముల నుండి వచ్చిందంట, మనసు, వెళ్ళాలనే మనసు. ప్రియులారా, రేపామిడి మన మీద నేరస్థాపన చేస్తుందట. ఎవరు? దక్షిణ దేశపు రాణి విమర్శ స్థానమున నేరస్థాపన చేస్తున్నట. ఏమని? ఏమని? ఏమయ్యా, దేవుని జ్ఞానాన్ని నేను నేర్చుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చాను, భూమి అంతముల నుండి, షేబ దేశము నుండి నేను వచ్చాను. మరి మీరు మీ ప్రాంతంలోనే వాక్యం వినబడుతున్నా, సత్యవాక్యాన్ని బోధిస్తున్నా, మంచి సంఘం మీ కళ్ళ ముందున్నా, మీరెందుకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని రేపు మన మీద నేరస్థాపన చేస్తే నీ దగ్గర సమాధానం ఏంటి? ఏం చెప్తావు? రావాలండి దేవుని సన్నిధికి. మనం బాప్తిస్మం తీసుకునే రోజు సంఘ క్రమాలకు లోపడ్డాం కదా, అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయటంలో నేను ఎడతెగకుండా ఉంటానని దేవుని ఎదుట ప్రమాణం చేశామే, రావాలి కదండి. అమ్మో నేను అలా నడిచిపోతే
దూరం వెళ్ళి తలిసిపోతాను అనుకుంటే నీ కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఆ దేవుడి కోసం కొంచెం కష్టపడలేవా? పరలోకం ఎలా వస్తుందండి? పరలోకం ఎలా వస్తుంది? అసలు మనల్ని చూసి నా పిల్లలు వాక్యం కోసం ఇంత దూరం ప్రయాణం చేస్తున్నారని ఆయన మనల్ని చూసి మురిసిపోవాలి కదండి. నువ్వు నడుస్తావనే కదా నీకు పాదాలు ఇచ్చింది ఆయన, నీకు కాళ్ళు చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన కొరకు నువ్వు పనిచేస్తావని కదా. ఏమండి మనం ఎప్పుడెప్పుడు అలసిపోతాం? ఎప్పుడెప్పుడు అలసిపోతామండి మనం? ఏమండి పని చేస్తే అలసిపోతాం, ఇంకా ఆలోచిస్తే అలసిపోతాం, ఇంకా ప్రయాణము చేస్తే అలసిపోతాం, వాక్యం మాట్లాడినా అలసిపోతాం, మాట్లాడినా అలసిపోతాం. కానీ దేవుడు మాత్రం అలయడు, సొమ్మసిల్లడు. ఇప్పుడు బైబిల్ వ్యతిరేకులు అడుగుతున్నది ఏంటంటే మనం శరీరంతో ఉన్నాం బలహీనలు కనుక మనం అలసిపోతాం. మరి దేవుడు ఆత్మ కదా, ఆయన అలయడు సొమ్మసిల్లడు ఉంది కదా, ఆ దేవుడు ఎందుకు అలసిపోడని అడుగుతున్నారండి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతానండి, దేవుడు ఇప్పటికీ విశ్రాంతిలోనే ఉన్నాడా పనిలో ఉన్నాడా? మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవుడు ఇప్పుడు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడా పనిలో ఉన్నాడా? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆరు రోజులు కష్టపడ్డాడు, ఏడో రోజు విశ్రాంతిలోకి వెళ్ళాడు, ఇక విశ్రాంతే విశ్రాంతి, ఇక ఆయనకి పని లేదనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పనిలోనే ఉన్నాడన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎంతసేపు విశ్రాంతి అండి? ఎంతసేపు? ఏ విశ్రాంతి అండి అది? అలా పని ముగించాడు, మళ్ళా పనిలోకి వెళ్ళాడు ఆయన. ఏం పని? సృష్టిని కలుగు చేసిన తర్వాత దీన్ని త్రిప్పాలి కదండి. మరి సృష్టిలో ఉన్నవాడిని త్రిప్పాలి కదా, నడిపించాలి కదా, నడిపించాలి. బైబిల్లో ఆయన వలన నడిపించబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం అంటే దేవుడు కలుగు చేసిన గ్రహాలను, దేవుడు తాను కలిగించిన నక్షత్రాలను, వీటిని ఏం చేస్తున్నాడు ఆయన? త్రిప్పుతున్నాడు. త్రిప్పేవాడిని ఏమంటారు? డ్రైవర్. డ్రైవర్ కునికి నిద్రపోతే ఎలా? ఏమండి బైబిల్లో 121వ కీర్తన 4వ వచనంలో ఉన్న మాట చూడండి. 121వ కీర్తన 4వ వచనం చూడండి ప్రియులారా, చదువుతారా? 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడట నిద్రపోడట. మీరు నిద్రపోకుండా ఉండండి 4 రోజులు, ఎలా ఉంటుంది? కొనకటం లేకుండా, కునుకు లేకుండా, నిద్రపోకుండా నిన్ను నన్ను కాపాడుకోవడానికి ఆయన కొనకటం లేదట, నిద్రపోవట్లేదట. అయినా అలసిపోడు. ఏమండి కొనకకుండా నిద్రపోకుండా ఎందుకు ఉన్నాడంటే ఆయన ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు గనక పనిలో ఉన్నాడు. ఆయన పని మానుకుంటే మనం బ్రతకమండి, ఆయన వీటిని త్రిప్పకపోతే మన మనుగడ సాగదండి భూమి మీద. ఇప్పటికీ పనిలోనే ఉన్నాడు, ఇప్పటికీ పనిలోనే ఉన్నాడు, ఇప్పటికీ పనిలోనే ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న వాటిని నడిపిస్తున్నాడు. నడిపించే డ్రైవర్ కునికితే ఎలా? నిద్రపోతే? ఏమండి మనం వాహనంలో ఉన్న తర్వాత డ్రైవర్ కునికి నిద్రపోతే ఏం జరుగుతుంది? మనము, డ్రైవరు, వాహనం మొత్తం గోతిలో ఉంటాం. ఇక ఆ తర్వాత హాస్పిటల్లో, ఇక ఆ తర్వాత ఎక్కడికో గోతికి. నడిపించేవాడు నిద్రపోకూడదు. ఏమండి ఎంతకాలంగా నిద్రపోవట్లేదు దేవుడు? మనం నిద్ర 2 రోజులు నిద్రపోకపోతే చాలు మనల్ని 4 తనినట్టుగా ఉంటుంది మన పరిస్థితి. ఏంటమ్మా అలా ఉన్నట్టు 2 రోజుల నుంచి నిద్ర లేదండి. ఆయన అలసిపోడు ప్రియులారా, పనిలోనే ఉన్నాడు ఇప్పటికీ. ఇంకా ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? లోకము పుట్టినది మొదలుకొని, ఏమండి ఈ లోకాన్ని సృష్టించాడు, ఏదో విశ్రాంతిలోకి వెళ్ళడం చదువుకున్నాం కానీ మళ్ళీ వెంటనే పనిలోకి వెళ్ళాడండి ఆయన. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది అంటే లోకాన్ని సృష్టించింది మొదలుకొని, అంతే కదండి. ఇటు లోకాన్ని సృష్టించాడు అమ్మయ్యా, సృష్టికార్యం అయిపోయింది విశ్రాంతిలో వెళ్ళాలనుకుంటున్నారా? మళ్ళా మరో పని పెట్టుకున్నాడండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, రాజ్యం, రాజ్యం, పరలోక రాజ్యాన్ని మన కొరకు కడుతున్నాడు. పరలోక రాజ్యంలో నివాసాలు కడుతున్నాడు మన కొరకు. ఇప్పటికీ మన తండ్రి చేసే పని ఏంటి చెప్పండి? అమ్మా మన తండ్రి చేస్తున్న పని ఏంటి? సృష్టిలో ఉన్న వాటిని నడిపించడమే కాదు, నీకోసం కొనక కా, నీకోసం నిద్రపోక ఆయన మన కొరకు పరలోకంలో నివాసములను ఆయన సిద్ధపరుస్తున్నాడు.
లోకము పుట్టింది మొదలుకొని, లోకం పుట్టి ఎంతకాలమైంది, సృష్టి పుట్టి ఎంతకాలమైందని చెప్తున్నారండి శాస్త్రవేత్తలు, సుమారు 1500 కోట్ల సంవత్సరాలు. మరి 1500 కోట్ల సంవత్సరాలుగా దేవుడు విశ్రాంతిలో ఉన్నాడా చెప్పండి? ఆయన మన కోసం పరలోకంలో నివాసాలు సిద్ధం చేస్తున్నాడండి. ఒక ప్రక్క ప్రకృతిలో ఉన్న వాటిని నడిపిస్తున్నాడు, మనలను కాపాడుకుంటున్నాడు, మరో ప్రక్క మన కొరకు నివాసాలు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని చేత కట్టబడేవవి, నిత్యమైన నివాసములవి. అదేంటంటే మరి విశ్రాంతిలోకి వెళ్ళాడు అనుకుంటున్నారు చాలామంది. ఇంకో మాట చెప్తాను, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినాన్ని కూడా పాటించకుండా పనిచేస్తున్నాడు, చేస్తున్నాడా? విశ్రాంతి దినమును కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంటే యూదులు పనిగట్టుకుని వచ్చి అడిగారు, ఏమయ్యా ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించాడు విశ్రాంతి దినాన పని చేయకూడదని, నువ్వేంటి పని చేస్తున్నావు అని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, నా తండ్రి పని చేస్తుండగా నేను ఇక్కడ ఊరికి ఎలా ఉండగలను, నా తండ్రి పని చేస్తుంటే నేను ఎలా విశ్రాంతి తీసుకోగలను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, 19వ వచనం చదవండి. కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అది ఏ కానీ తనంతట తానే ఏమీయో చేయడు, ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు చేయును. అంటే తండ్రి పనిలో ఉన్నాడట, కుమారుడుగా నేను ఎలా రెస్ట్ తీసుకోవాలి, నేను ఎలా విశ్రాంతి తీసుకోవాలి, నా తండ్రి పనిచేస్తున్నాడు ఇదివరకే పనిచేస్తున్నాడు అంటే అర్థం ఏంటండి? అమ్మా నా తండ్రి ఇదివరకే పనిచేస్తుంటే ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు. నా తండ్రి పనిలో ఉండగా, నా పరలోకపు తండ్రి పనిలో ఉండగా నేను ఎలా విశ్రాంతి తీసుకోను, పని చేయాలి. విశ్రాంతి దినము మనిషి కొరకే కానీ మనుషుడు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన చెప్పిన మాట వ్రాయబడింది. యూదులతో చెప్పాడు ఆయన, విశ్రాంతి దినము మనిషి కొరకే కానీ మనిషి విశ్రాంతి దినము కొరకు కాదు. నేను కష్టపడాలి, నా తండ్రి కష్టపడుతుంటే నేను ఊరికనే ఎలా ఉండగలను అన్నాడండి. అంటే తండ్రి ఇంకా పనిచేస్తూనే ఉన్నాడా చెప్పండి? పనిచేస్తూనే ఉన్నాడు. మరి విశ్రాంతులకు వెళ్ళినట్టుకు ఎందుకు రాయబడింది ఆలోచించాలి. 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళాడని ఎందుకుంది? అంటే దేవుడు మనకి ఏదో ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏదో ఒక సంగతి మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఏమిటి ఆ సంగతి? ఏంటంటే దేవుడట మన కొరకు విశ్రాంతిని సిద్ధపరిచాడట. బాగా వినండి, దేవుడు మన కొరకు విశ్రాంతిని సిద్ధపరిచాడట. ఎవరికి విశ్రాంతిని సిద్ధపరిచాడంటే పనిచేసిన వారికి విశ్రాంతి. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఏం చెప్పాలనుకున్నాడు ఆ మాట వ్రాయించడంలో దేవుడు? అసలు అలిసిపోని దేవుడికి విశ్రాంతి ఎందుకు? నేను విశ్రాంతిలోకి వెళ్ళాలని ఎందుకు చెప్తున్నాడు? దానివలన మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి? ఒక్కసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. 6వ వచనం, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట ఖచ్చితము. ఒక ప్రశ్న అండి ఇక్కడ, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారట. దేవుడు సిద్ధపరచిన విశ్రాంతిలో, బాగా వినండి, దేవుడు విశ్రాంతిని సిద్ధం చేశాడు తన పిల్లలకి. ఆ విశ్రాంతి అందరికీ కాదట, ఎవరో కొందరంటే మీకేమనిపిస్తుందండి? ఎక్కడో ఉంటారు విశ్రాంతిలో, దేవుని విశ్రాంతిలో ప్రవేశించేవారు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయం ఖచ్చితం. ఇంతకు ఎవరా కొందరు? 9వ వచనం కొద్దాం, అక్కడే 9, 10 వచనాలు చూడండి. కాబట్టి దేవుడు విశ్రాంతిని సిద్ధపరచాడు కాబట్టి, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో, ఆయన ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా
తన కార్యములను ముగించి విశ్రమించవలెను. అంటే దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడండి. ఏంటంటే, నా పిల్లలారా, మీకోసం నేను విశ్రాంతిని సిద్ధపరిచాను. అది ఊరికే నేను ఇవ్వను. అది ఊరికి ఇచ్చేది కాదు, అడిగినా ఇచ్చేది కాదు. అది దానికోసం మీరు పని చేయాలి, మీరు కష్టపడాలి. కష్టపడితేనే మీకు విశ్రాంతినిస్తా. నేను ఎలా కష్టపడ్డాను, మీరు అలా కష్టపడాలి. అప్పుడు నేను సిద్ధపరిచిన విశ్రాంతిని మీ సొంతం చేస్తా. ఏంటండి దేవుడు అంటే, మనకొక విశ్రాంతి ఉంది, దాన్ని పని చేసిన వాడికే దేవుడిస్తాడన్న సంగతి మనం అందరం గ్రహించడం కోసం ఆరు దినములు కష్టపడి ఏడవ రోజున ఆయన విశ్రమించిననే మాట దేవుడు చెప్పాడండి. దేవుడికి విశ్రాంతి ఎందుకు? ఆయన అలసిపోడు కదా, ఆయన సొమ్మసిల్లడు కదా. దీని ద్వారా మనకు తెలియజేసే విషయం ఏంటంటే, నా పిల్లలారా, నేను అలసిపోను, సొమ్మసిల్లను, కానీ మీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. నాలాగే మీరు కష్టపడండి, మీకు విశ్రాంతిని నేను ఇస్తాను. విశ్రాంతి అనేది ఏమండి, ఒక్కోసారి పనుంటే మనం కష్టపడతాం, ఒక్కోసారి పని లేనప్పుడు ఏం చేస్తాం? విశ్రాంతి తీసుకుంటాం. దేవుడు విశ్రాంతి తీసుకుంటే తప్పేముంది? విశ్రాంతిలోకి వెళ్ళాడండి, తప్పేంటి? కష్టపడ్డాడు ఆయన, కానీ ఆయనకు అవసరమని విశ్రాంతిలోకి వెళ్ళలేదు. మనకు ఈ మాట చెప్పడం అవసరం. ఆయనకు అవసరమని, అలసిపోయాడని, ఏదో రెస్ట్ తీసుకుందామని, మళ్ళా శక్తిని సంపాదించుకుందామని కాదు. కానీ నా పిల్లలు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, అందుకు నేను విశ్రాంతిలోకి వెళ్ళాలి, నా పిల్లలకు చెప్పాలి, ఆ మాట నేను చెప్పాలి. నేను అలసిపోయినని విశ్రాంతిలోకి వెళ్ళలేదు పిల్లలారా, నాకు అసలు అవసరం లేదు. కానీ మీరు కష్టపడి విశ్రాంతిలోకి రావాలి. నాలాగే కష్టపడండి. అలాగని దేవుడు కష్టపడలేదా? కష్టపడ్డాడు, కష్టపడ్డాడండి, కష్టపడ్డాడు. మనకు విశ్రాంతి సిద్ధం చేయబడింది. ఎవరికండి విశ్రాంతి? కష్టపడిన వాడికి విశ్రాంతి. కొంచెం మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం, ప్రకటన గ్రంథంలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 14:13. ఎవరికి దేవుడు ఇస్తాడు విశ్రాంతి? ప్రకటన గ్రంథం 14:13 అంతటా, ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసము, ప్రయాసం అంటే కష్టం, ప్రయాసం అంటే ఏంటండి? కష్టం, శ్రమ. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూసారా? అంటే విశ్రాంతి ఎవరికండి? ప్రయాసపడిన వారికి, దేవుని పనిలో ప్రయాసపడిన వారికి, దేవుని పనిలో కష్టపడిన వారికి విశ్రాంతి. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. మనం దేవుని కోసం పనిచేస్తే మనకేముందో తెలుసా? విశ్రాంతి. పని చేస్తే విశ్రాంతి. ఆ విషయం చెప్పటానికే దేవుడు మనకు మాదిరిగా ముందు ఆయన పనిచేశాడు. నేను విశ్రాంతిలోకి వెళ్ళానని వ్రాయించాడు. వాస్తవానికి అలసిపోయాడని విశ్రాంతిలోకి వెళ్ళలేదు. నీకు చెప్పాలి, నువ్వు అలసిపోతావు గనక నీకు ఒక విశ్రాంతి ఉంది నాన్న, నా విశ్రాంతిలోకి నువ్వు రావాలంటే నువ్వు నాలాగే కష్టపడాలని చెప్పటం కొరకే తప్ప దేవుడికేమి అలసిపోడని విశ్రాంతిలోకి వెళ్ళలేదండి. అదేం విశ్రాంతి అండి? మళ్ళా పనిలోకి వచ్చాడు ఆయన, ఎప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. మనము పని చేయకపోతే, మనము దేవుని కోసం కష్టపడకపోతే మనకు విశ్రాంతి లేదు ప్రియులారా. ఇప్పుడు మళ్ళా వెళదాం, హెబ్రీ పత్రిక 4:11. కాబట్టి అంటే కష్టపడిన వాడికే విశ్రాంతి ఉంది కాబట్టి, దేవునిలాగా పనులు ముగించిన వాడికే విశ్రాంతి ఉన్నది కాబట్టి. అవిధేయత అంటే ఏంటి? దేవుడు కష్టపడమని చెప్పాడు, మీరు అవిధేయులుగా ఉంటేలా? ఆయన చెప్పిన మాటకు మీరు విధేయులై దేవుని పనిలో కష్టపడండి. అవిధేయత వలన వారు అంటే కొంతమంది అవిధేయులై ఏం చేశారటండి? అవిధేయులై పడిపోయారట. ఎక్కడ? యాతనకరమైన స్థలంలో పడ్డారా? ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ పడ్డాడండి? అమ్మ, ధనవంతుడు దేవుని పని చేయలేదు, కష్టపడలేదు దేవుడి కోసం, సుఖాలే కోరుకున్నాడు, బ్రతికాడు, చచ్చాడు, పడ్డాడు. ఎక్కడ? పాతాళంలో, యాతనకరమైన స్థలంలో. వారు పడిపోయినట్టు మనలో, సంగమా, సంగమా, క్రీస్తు సంఘమా, మనలో ఎవడు? మనలో, మనలో పౌలు ఎవరండి? ఈయన పౌలు గారు తనను కూడా కలుపుకొని చెప్తున్నాడు. మనలో ఎవరును పడిపోకుండా
ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త జాగ్రత్త పడదము. చూసారా, మిస్ అయిపోతారు. కష్టపడండి. లాజరు భూమి మీద ఉన్న కాలంలో ఏం చేశాడండి? కష్టపడ్డాడు. అబ్రహాం గారు అన్నారు కదా, నా కుమారుడా, ధనవంతునితో, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టు నీవు సుఖము అనుభవించావు, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడు వాడు నెమ్మది పొందుతున్నాడు, అంటే విశ్రాంతిలో ఉన్నాడు, నీవేమో కష్టాల్లోకి వెళ్ళిపోయావు. ఎవరు భూమి మీద దేవుని కొరకు కష్టపడతారో వాళ్లకు నిత్య విశ్రాంతి ఎదురు చూస్తుంది. దేవుడు చేసిన వాగ్దానం అండది, మీరు విశ్రాంతిలో ప్రవేశించుదరను వాగ్దానం ఇంకా మన కొరకు నిలిచే ఉంది. ఆ వాగ్దానానికి మనం వారసులం కావాలంటే మనం కష్టపడాలి. మనం ఏం చేయాలండి? కష్టపడాలి. దేవుని పనిలో కష్టపడితే మనకు విశ్రాంతి. కనుక ప్రియులారా, కష్టపడదాం, దేవునిలాగా కష్టపడదాం, విశ్రాంతిలోకి వెళదాం. దేవుడేదో అలసిపోడని కాదు విశ్రాంతిలోకి వెళ్ళింది, సొమ్మసిల్లిపోడని విశ్రాంతిలోకి వెళ్ళలేదు. అలసిపోయే నీకు విశ్రాంతి ఉందని చెప్పడానికి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడే, కానీ ఆయన అలసిపోయాడని కాదు. మనకు ఒక పాఠం నేర్పించడం కొరకే దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళి ఆ మాట మన కొరకు రాయించాడు. ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నాడండి, మళ్ళా పనిలోకి వచ్చేసాడు. ఆయన ఎప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం పని చేస్తూనే ఉండాలి. పని చేసిన వాడికే పరలోకం, పని చేసిన వాడికే నిత్య విశ్రాంతి.